వరకు బోసిపోయిన గాంధీ భవన్ కలకలాడుతుంది. గాంధీ భవన్ కు ఆశావాహులు నాయకుల తాకిడి పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వారు గాంధీ భవన్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేందుకు లాబింగ్ చేస్తున్నారు. తన అభిమాన నేతలకు మస్కా కొడుతున్నారు. అందుకే గాంధీ భవన్ కిటకిటలాడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు వరుస కార్యక్రమాలు సభలు సమావేశాలు చేపడుతుంది ఆ పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 1009 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 15 మంది ఆశావాహులు గోషమహల్ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆశావాహుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తమ తమ అభిమాన నాయకుల ద్వారా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేరున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై జనంలోకి పెరిగిన వ్యతిరేకత, పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘన విజయం ఈసారి తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు కాంగ్రెస్ ఆశావాహులు. అందుకే శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గాంధీ భవన్ ఎన్నడూ లేని విధంగా కిటకిటలాడుతుంది. సుమారు 10 ఏళ్లుగా గాంధీ భవన్ బోసిపోయింది. గాంధీ భవన్ కు నాయకులు కార్యకర్తల రాకపోకలు తగ్గిపోవడంతో కళావిహీనంగా మారింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. గత కొన్ని రోజులుగా గాంధీ భవన్ కార్యకర్తలు నాయకులతో రాకపోకలతో కలకలాడుతుంది. అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆశావాహులు వారి మద్దతుదారులు గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగినట్లు కనిపిస్తుంది. ఎందుకింత మార్పు వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరిగిందా, లేక కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత పెరిగిందా అనే సందేహం రాకమానదు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలుత ఏకాత రాగం అందుకున్నారు. తర్వాత వీలైనంత వరకు అంతర్గత కుమ్ములాట్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ అయినప్పటికీ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీగా అంతర్గత కుమ్ములాట్లు పూర్తిగా సమసిపోయేలా చేయలేకపోయింది. కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆదరణ పెరిగిందని చెప్పాలి. కారణాలు చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణపై మంచి ప్రభావాన్ని చూపించింది. అలాగే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చాయి. ఆ దిశగా వేగాన్ని కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే వరుస సభలు సమావేశాలకు ప్లాన్ చేస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొన్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు సన్నద్ధమవుతుంది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 16-17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇది తొలి భేటీ. అది కూడా హైదరాబాద్లో జరగడం విశేషం. ఎప్పుడూ ఢిల్లీలో జరిగే ఈ సమావేశాన్ని ఈసారి మాత్రం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్లో హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇటీవల తీర్మానం చేసింది. 16న సిడబ్ల్యూసీ సభ్యుల భేటీ, 17న సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, పార్లమెంట్ సభ్యులు, ఆహ్వానితులు, ఇక ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ సమీపంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, తెలంగాణ ఎన్నికలకు పార్టీ 5 గ్యారంటీలను ప్రకటిస్తామని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు ప్రచారం ర్యాలీలను కాంగ్రెస్ అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభిస్తారు. 18న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి ప్రచార పర్వం మొదలుపెట్టనున్నారు.